దేవునామన వందనాలు దేవుని మహాకృపలో ప్రార్థన టీవీ ద్వారా మిమ్మల్ని అందరూ కలుసుకోవడం చాలా సంతోషము. గత కొన్ని వారాలుగా సందేశం వింటున్న మీరు యేసు కొరకు జీవించు అని సేవ కొరకు ప్రార్థించండి. ఈ సేవ సువార్త పని సంఘంలో ఉద్యోగము ఈ పరిచర్య యేసు కొరకు జీవించు ఈ పత్రిక ప్రతి నెల ప్రచురించబడుతుంది. పత్రిక కావాల్సింది మీరు మా అడ్రస్కి తెలియజేయండి, వాట్సాప్ ద్వారా, ఫోన్ ద్వారా, మెసేజ్ ద్వారా మీరు అడ్రస్ పంపిస్తే మీ పోస్ట్లో పత్రిక పంపడం. సంవత్సర సంద 200 రూపాయలు. ఆపై దేవుడు ప్రేరేపించిన కొలది ఈ సేవకు సహకరించండి. దేవుని వందించునుగా. ఎంత దూరమైనా అది ఎంత భారమైనా యేసు వైపు చూడు నీ భారమంత తీరు. దేవానికి చేరు ఎంత దూరమైనా అది ఎంత భారమైనా యేసు వైపు చూడు నీ భారమంత తీరు. తీరానికి చేరు నడచి నడచి అలసిపోయినావా నడువలేక సొమ్మ సిల్లి నిలిచిపోయినావా. నడచి నడచి అలసిపోయినావా నడువలేక సొమ్మ సిల్లి నిలిచిపోయినావా. కలువరి గిరిదనుక సిలువ మోసిన నజరేయుడేసు నీ ముందు నడువగా యేసు వైపు చూడు నీ భారమంత తీరు. తీరానికి చేరు ఎంత దూరమైనా తెలిసి తెలిసి జారిపోయినావా తెలియరాని చీకటిలో నిసీదిలా ప్రకాశించు చిరంజీవుడే పరంజ్యోతి యేసు నీ ముందు నడువగా యేసు వైపు చూడు నీ భారమంత తీరు. ఈరోజు మన అంశము చూచే దేవుడు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల తండ్రి, జీవం గల దేవ, కృప కనికరము నమ్మకమైన దేవ, మీ సన్నిధి మీ కృప మాకు తోడుగా ఉంచారు, మమ్మల్ని దర్శించారు. మీ సన్నిధి మాతో ఉంచండి, మీ సేవకుని మీ రక్తంలో కడగండి, ఈ వాక్య భాగాన్ని మాకరు దీవించండి, ప్రతి ఒక్కరి ఆత్మలకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి, అనేక మంది జీవితాలకు వెలుగును అనేకమైన ఆదరణ ఓదార్పు కలుగజేయండి. మీ సిలువ రక్తంలో కడగండి, ప్రతి ఒక్కరితో మాట్లాడండి, ఈ టీవీ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని సంధించండి, దర్శించండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. మన అంశము చూచే దేవుడు. దేవుడు చూచే దేవుడు. కొన్నిసార్లు మనకు బాధలు వచ్చినప్పుడు దేవుడు నన్ను చూస్తున్నాడా,
దేవుడు చూస్తే ఎందుకు ఇలా నాకు జరుగుతుంది. అయితే మన దేవుడు చూచే దేవుడు అని వాక్యంలో రాయబడింది. కీర్తనలు 11:4లో ఆయన నరులను కన్నులారా చూచున్నాడు. దీన్ని బట్టి ఆయన ప్రతి ఒక్కరిని కూడా చూస్తున్నాడు. దేవునికి మరుగైంది ఏదీ లేదని మనం తెలుసుకోవాలి. కన్నులారా చూస్తున్నాడు ఆయన, నేను చూస్తున్నాడు. అలా కీర్తన 139:2లో నేను లేచుట కూర్చుండుట నువ్వు చూచి ఉన్నావు. నువ్వు లేవటం కూర్చోవటం అంతా కూడా దేవుడు చూస్తున్నాడు అనే విషయం గుర్తుపెట్టుకోవాలన్నమాట. నేను లేచుట కూర్చుండుట దేవుడు ఎందుకు చూడలే అనుకున్నావు? దేవుడు ఎందుకు చూడట్లేదు? దేవుడు నా వైపు చూడట్లేదని ఎప్పుడు కూడా అలా అనుకోకూడదు. అలాగే సామెతలు 15:3లో ఆయన నరులను కన్నులారా చూస్తున్నాడు. దేవుడు నరులను, సామెతలు 15:3లో యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నారు, చెడ్డవారిని మంచివారిని చూచును. కాబట్టి దేవుడు చెడ్డవారిని మంచివారిని అందరిని కూడా చూస్తాడు అన్నమాట. చెడ్డవారిని కూడా చూస్తాడు. మరి దేవుడు చూస్తున్నప్పుడు చెడు, అన్యాయం, సమాజంలో బలత్కారం, ఈ దొంగతనాలు, దోపిడీలు, హత్యలు ఇవన్నీ చూస్తూ కూడా దేవుడు ఊరుకోవడానికి కారణం ఏంటి అని కొందరు దేవుణ్ణి అనవసరంగా నిందిస్తుంటారు. దేవుడు దీర్ఘశాంతుడు, తొందరపడ్డు, ప్రతీది కూడా దేవుడు చూసి తన టైంలో ఆయన తీర్పిస్తాడు. మనుషుల్లాగా దేవుడు తొందరపడ్డు. కీర్తన 103:8లో యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపాసమృద్ధి గలవాడు. దేవుడు దీర్ఘశాంతుడు, వెంటనే జడ్జిమెంట్ ఇవ్వడు, ఆయన వెంటనే తీర్పు ఇవ్వడు. చేసిన అన్యాయానికి, చెడ్డ పనులకు వెంటనే ఆయన తీర్పును ఇవ్వడు అన్నమాట. చూస్తాడు, వేచి చూస్తాడు, టైం ఇస్తాడు. దేవుడు ప్రేమ గల దేవుడు అని విషయం మర్చిపోకూడదు. ప్రేమ, దేవుని ప్రేమ చాలా గొప్పదన్నమాట. కొంత టైం వెయిట్ చేసి చూసి ఆయన తన నిర్ణయాన్ని, తీర్పుని అమలు చేస్తాడు. దాన్ని బట్టి దేవుడు పట్టించుకోవట్లేదు. దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఉండి ప్రయోజనం ఏంటి? జరగాల్సినవి జరిగిపోతున్నాయి అని కొంతమంది అనుకోవడం సహజం. నిర్గమకాండం 2:25లో దేవుడు ఇశ్రాయేలును చూచాను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచాను. ఇశ్రాయేలు అంటే దేవుని ప్రజలు, వాళ్ళంటే దేవుడు చాలా ఇష్టం. వారు 430 సంవత్సరాలు ఐగుప్తు యొక్క దాసత్వంలో ఉన్నప్పుడు చాలా శ్రమలు, కష్టాలు అనుభవించారు. చాలా శ్రమలు, కష్టాలు. ఇక్కడ చాలాసార్లు నేను కష్టపడుతున్నాను, శ్రమ పడుతున్నాను, అప్పులు తీరక అగచాట్లో పాలవుతున్నాను, ఉద్యోగం లేక, జీతం చాలక, ఆరోగ్యం బాగోక ఇన్ని పాటలు పడుతుంటే దేవుడు చూడలేదేంటి, పట్టించుకోవట్లేదని అనుకోవటం సహజం. ఇక్కడ ఇశ్రాయేలు మొరపెట్టారు, నిట్టూర్పులు విడిచారు. మనం కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టి నిట్టూర్పులు విడిచినప్పుడు ఆయన జవాబిస్తాడు. ఇశ్రాయేల మొర దేవుని వద్దకు చేరినది అనే మాట ఉందన్నమాట. ఇశ్రాయేల మొర దేవుని వద్దకు చేరింది. వారి నిట్టూర్పులు, వెట్టి పనులను బట్టి వారి మొర దేవుడు విన్నాడు. కాబట్టి మరి మొరపెట్టాలి, నువ్వు నా సంగతి ఏం చేసావు, ఎందుకు నా జీవితంలో అన్యాయం జరిగింది, ఎందుకు నా మేలు జరగట్లేదు, ఎందుకు నా జీతం చాలటం లేదు, ఎందుకు నా భర్త మారట్లేదు, ఎందుకు నా భార్య మారట్లేదు, ఎందుకు నా పిల్లలు
భవిష్యత్తు సరిగ్గా లేదు, వారు చెడు మార్గంలో ఎందుకు జీవిస్తున్నారు అని దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. మొరపెట్టినప్పుడు దేవుని టయానికి ఆయన జవాబిస్తాడనమాట. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి ఎందు లక్ష్యం ఉంచెను. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి ఎందు లక్ష్యం ఉంచెను. చూచాడు ఆయన వారు పడే బాధలు, పెట్టి పనులు, గడ్డి కోసుకు రావటం, ఇటు చేయటం, ఐగుప్తులు పెట్టే శ్రమలు, అవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. చూసి వాళ్ళని పట్టించుకోకుండా వదిలేలా, మీ బాధలు మీరు పడండి అన్న దేవుడు. ఇప్పుడు దేవుడు ఎప్పుడు మీ బాధలు మీరు పడండి అన్నాడు. కీర్తన 31:7లో ప్రాణ బాధలను దృష్టించిన మన బాధలను ఆయన దృష్టిస్తాడనమాట. దేవుడు వారి ఎందు లక్ష్యం ఉంచను. లక్ష్యం అంటే బాధ్యత వహించాడు, పట్టించుకోవటం. కొన్నిసార్లు నీ భర్త పట్టించుకోవట్లేదా? నీ భార్య పట్టించుకోవట్లేదా నీ గురించి? నీ పిల్లలు పట్టించుకోవట్లేదా? దేవుడు లక్ష్యం ఉంచుతాడు నీ మీద. దేవుడు వారి ఎందు లక్ష్యం ఉంచను అనే మాట ఉంది. ఒకళ్ళ విడో కావచ్చు, నీకు ఎవరు కూడా లేకపోవచ్చు, ఒంటరిగా ఉండొచ్చు, నీ పిల్లలందరూ సెటిల్ అయిపోయి నీ ఒంటరిగా మిగిలి ఉండొచ్చు. దేవుడిని చూస్తున్నాడు. లేకపోతే నిన్ను ఎవరిని బాధలు పెట్టి ఉండొచ్చు, ఇరుగు పొరుగు వారు అన్యాయంగా నీ మీద కేసు వేయచ్చు, ఇరుకుని పెట్టచ్చు, లేకపోతే కొంతమంది కొట్టించి ఉండొచ్చు, అనవసరంగా నిందలు నీ మీద వేయచ్చు. దేవుడు చూస్తున్నాడు. ఒకరోజు దేవుడు ప్రతిఫలమిస్తాడు. మరి దేవుడు వారిని లక్ష్యం ఉంచాను అనే దానికి అర్థం ఏంటంటే, మోషేను దేవుడు ఎన్నుకుని మోషేను మండుచున్న పొద్దర, నిర్గమకాండం 3వ అధ్యాయం చూస్తే మండుచున్న పొద్దర దేవుడు మోషేతో మాట్లాడతాడు. మాట్లాడి ఇశ్రాయేల్ విడిపించడానికి, ఐగుప్తు దాసత్వం నుంచి బానిసత్వం విడిపించడానికి దేవుడు మోషేను పంపటం బట్టి చూస్తే దేవుడు వారి ఎందు లక్ష్యం ఉంచాను. దేవుడు వారిని చూచాడు. మీ అందరికి తెలుసు ఇశ్రాయేల్ని మరి ఏ విధంగా మోషేను నడిపించాడు మీ అందరికి తెలుసు. ఎర్ర సముద్ర పాయలు కావటం మీకు తెలుసు, మన్నా కురిపించబట్టడం మీకు తెలుసు. ఇవన్నీ దేవుడు చేశాడు. కొంతకాలం వారి కష్టాలు బాధలు చూశాడు. ఆ సమయం రాగానే పట్టించుకుని వారిని విడిపించడానికి ఒక గొప్ప వ్యక్తిని, ఒక ప్రవక్తను దేవుడు పంపినట్టు చూస్తున్నాం. కానీ దేవుడు వారిని వదిలేయలేదు. కొన్ని అనుకోవచ్చు, 10 సంవత్సరాలుగా జబ్బుతో బాధపడుతున్నాను, పట్టించుకోవట్లేదు, 15 సంవత్సరాలుగా అప్పులు తీర్చలేదు, అనేక సంవత్సరాలు నా భర్త బాధలు పెడుతున్నాడు అనే ఉద్దేశం నీకు ఉండొచ్చు. వాటన్నిటికీ పరిష్కారం లభిస్తుంది. దేవుడు అద్భుతంగా నిన్ను విడిపిస్తాడు, నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, నీ వైపు చేతులు చాస్తున్నాడు, నిన్ను ఎత్తుకుంటాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను కౌగిలించుకుంటాడు, నీ కన్నీటిని తుడిచివేస్తాడు, నీ దుఃఖాన్ని తుడిచివేసే దేవుడు యేసు ప్రభు. రెండవదిగా మార్కు సువార్త 2:5లో యేసు ప్రభు ఒక సమాజ మందిరం బోధిస్తున్నప్పుడు, కఫర్నహూములో ఒక సమాజ మందిరంలో
ఒక ఇంట్లో బోధిస్తున్నప్పుడు అనేక మంది గుమికూడున్నారు. అక్కడ ఒక సంఘటన జరిగింది. నలుగురు వ్యక్తులు ఇంటి కప్పు విప్పి పక్షవాగల వ్యక్తిని దించారు. సాధారణంగా యేసుప్రభు వాక్యం చెప్తుంటే ఈ సంఘటన జరిగింది. మన వాక్యం చెప్తున్న మధ్యలో ఎవరిని వస్తే చాలా విసుక్కుంటాం. యేసుప్రభు వాక్యం చెప్తున్నప్పుడు ఇంటి పైకప్పు విప్పి ఒక పక్షవాగల వ్యక్తిని దించినప్పుడు యేసు ఎంతో ప్రేమ చూపించాడు. అదే పాస్టర్ గారు అయితే బయటికి వెళ్ళి అంటాం, ఎందుకు మధ్యలో దించారు, వాక్యానికి ఆటంకం కదా, బయటకు పంపండి అని పాస్టర్ గారు అనొచ్చు. యేసు ఆ మాట అనలా, ఆయన ప్రేమ గొప్పది. నేను సీరియస్గా వాక్యం చెప్తున్న మీరు ఎందుకు దించారు, ఇన్ని మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు, అనుమతి ఉందా, ఒక పెద్దవాళ్ళని కలుసుకోండి, అనుమతి అవసరం, ఇంటర్వ్యూ, మీకు అనుమతి ఎక్కడదని ఆయన అనలేదు. అందరిలాంటి వాడు కాదు ఆయన, గాడ్ ఆఫ్ లవ్. అక్కడ మాట ఉంది, యేసు వారి విశ్వాసం చూసి, బాబు ఆయన ఎందుకు మీరు వచ్చారు కసరుకోకుండా, యేసు వారి విశ్వాసం చూసి, అంటే యేసు వారి విశ్వాసం గొప్పదని గుర్తించాడు. ఎంత విశ్వాసం లేకపోతే నా మీద వాళ్ళు ఇంటి కప్పు విప్పి దించుతారు, ఎంత విశ్వాసం అని యేసు వారిని మెచ్చుకున్నాడు అనమాట. యేసు వారి విశ్వాసం చూసి, ఇక్కడ మన జీవితంలో కూడా కార్యం జరగాలంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం, ఈ 100,000 మంది ఉద్యోగం రాస్తుంది నాకు వస్తుందా, అది అవిశ్వాసం. లేకపోతే ఇంత ఇన్ని సంవత్సరాలుగా వడ్డీ కడుతున్నాను, దేవుడు నా అప్పులు నిజంగా తీరుస్తాడా, అది అవిశ్వాసం. ఇన్ని సంవత్సరాలు నా భర్త మారట్లేదు, ఇక మారడేమో, అవిశ్వాసం. ఇక్కడ విశ్వాసం కలిగి ఉండు. విశ్వాసము, యేసు వారి విశ్వాసం చూచి కుమారుడా అని పిలిచాడు అన్నమాట. అతను ఎవరు, పక్షవాగల వ్యక్తి, చెబుతూ బాధపడుతుంటే యేసు కుమారుడా అని పిలిచాడు. ఎంత ప్రేమ గల దేవుడు, ఎవరు మాట పిలవరు, కుమారుడు అంటే మాటలా, మై సన్, మై డియర్ సన్ అన్నాడు దేవుడు. దీన్ని బట్టి దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. నువ్వు దేవుడు కుమారుడుగా కుమార్తెగా నిన్ను స్వీకరించాలని ఆశపడుతున్నాడు. యోహాను సువార్త 1:12లో తన అందరు అంగీకరించరో వారందరూ దేవుని పిల్లలకు అధికారం అనుగ్రహించను. అలాగే సామెతలో, నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము. కనుక మన దేవుడు కుమారులు కుమార్తెలు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అని మన పరలోక తండ్రి అనే విషయాన్ని మనం గ్రహించినప్పుడు మన జీవితంలో విశ్వాసం పెరుగుతుంది. పరలోక తండ్రి ఆయన, విశ్వాసంతో అడుగు నీకు మంచి గృహాన్ని ఇస్తాడు, విశ్వాసంతో అడుగు నీ కుమార్తె వివాహం చేస్తాడు. మరో సహోదరి తన కుమార్తె వివాహం నుంచి ఆందోళన చెందింది. వయసు పెద్దది, కొంచెం కలర్ తక్కువ ఉందని ఎంతో వేదన చెందినప్పుడు మా ప్రయటర్లో మేము ప్రార్థన చేశాం. ఆ సహోదరి కూడా విశ్వాసం కలిగి మాతో ఏకీభించింది. మంచిగా అద్భుతంగా వివాహం దేవుడు చేశాడు. అలా మరో సహోదరి, అనేక సంవత్సరాలు పిల్లలు లేరు, గొడ్డాలుగా ఉంది, అత్తింటి వారు అందరూ కూడా హేళన చేస్తుంటే బంధువులు, మరి మా ప్రయటర్లో మేము ప్రార్థన చేసినప్పుడు సంవత్సరంలోపే గర్భం ధరించి మంచి మగబిడ్డను పొందింది దేవుని దగ్గర బహుమానంగా. విశ్వాసము,
అక్కడ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యమని ఎబ్రీ 11:7లో ఉంది. ఎబ్రీ 10:33లో నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. ఎబ్రీ 12:1లో విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించి యేసు వైపు చూచుచు. విశ్వాసమును కర్తను యేసు వైపు చూడు, యేసు వైపు చూడు. నిద్ర పట్టడం లేదా, మనశ్శాంతి లేదా, సమాధానం లేదా, యేసు వైపు చూడు, యేసు వైపు చూడు. అది యేసుడు ముందుగా ఆయన రోగాన్ని బాగు చేయకుండా, కుమారుడు నీ పాపములు క్షమించబడి ఉన్నవని, ఆయన పాపాల గురించి ఎక్కువ ఆలోచిస్తుంటాడు. స్వస్థత కంటే రక్షణ ముఖ్యం. పాప క్షమాపణ అనేది యేసు వద్ద మాత్రంలో లభిస్తుంది. రోమ 2:10లో పాపులను క్షమించుటకు భూమి మీద యేసుకు అధికారం ఉంది. కాబట్టి పాప క్షమాపణ అనేది ఈ లోకంలో ఎక్కడ పొందలేము. నువ్వు యజ్ఞాలు చేసిన, యాగాలు చేసిన, పుణ్యకార్యాలు చేసిన, మంచి పనులు చేసిన, భక్తి మార్గంలో జీవించిన, పాపాన్ని తీసే అధికారం యేసుకు తప్ప ఎవరికి లేదు. పాపాన్ని క్షమించే అధికారం ఒక యేసుకు ఇవ్వబడింది. యేసు పాపుల రక్షకుడు, పాపుల రక్షకుడు. కాబట్టి అందరూ కూడా ఆశీర్వాదాలకు, స్వస్థతలు, భక్తిగా ఉండాలని కోరుకుంటారు, కానీ పాప విడుదల కోరుకోవట్లేదు. ఆశీర్వాదాలు, స్వస్థతల వల్ల మనకి పరలోక రాజ్యం రాదు. పాపం నుంచి విడుదల పొందాలి. మొదటి యోహాను 1:9లో మన పాపం మనం ఒప్పుకుంటే నమ్మదగిన వాడు నీతిమంతుడు అనే మాట ఉంది. మొదటి యోహాను 1:7 యేసు రక్తం ప్రతి పాపం నుండి పవిత్రపరచును. కాబట్టి దాని గురించి ఆలోచించాలి. ఈరోజు అందరికీ పాప క్షమాపణ రక్షణ కంటే దేవుడు అన్నీ నాకు ఇవ్వాలి, ఆశీర్వాదం పొందాలి అనుకుంటారు, కానీ పాప విడుదల ముఖ్యం. అన్నీ కలిగి పాపక్షమాపణ లేకపోతే నరకంకి వెళ్తావు. ఏమీ లేకపోయినా లాజరు, పేద లాజరు పాపక్షమాపణ పొంది పల్లవ రాజ్యం వెళ్ళాడు. అన్నీ ఉన్న ధనవంతుడు పాతాళంలో ఉన్నాడు. కాబట్టి దీన్ని బట్టి దేవుడు పాపాల విషయం ఎక్కువగా, పాప క్షమాపణ రక్షణ విషయం ఎక్కువ ఆలోచిస్తుంటాడు. అందుకే ఆయన ఇచ్చాడు. మొదటి తిమోతి 2:15లో పాపను రక్షించుటకు యేసుక్రీస్తు లోకంలోకి వచ్చాడు. కానీ పాపాల గురించి ఎక్కువ ఆలోచించు. పాపులను ప్రేమించే ప్రేమ, పాపులను రక్షించే ప్రేమ, పాపులను ప్రేమించే ప్రేమ, పాపులను రక్షించే ప్రేమ, పాపులను క్షమించే ప్రేమ, పాపులను శుద్ధునిగా మార్చే ప్రేమ, యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ, అద్భుత ప్రేమ, వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. నేను పాపిని అనుకోవద్దు, నిన్ను ప్రేమిస్తున్నాడు. నేను చెడ్డవారిని, చెడ్డదాన్ని, దుర్మార్గుని అనుకోవద్దు, దేవుని ప్రేమిస్తున్నాడు. రెండవదిగా పక్షవాయు గల వ్యక్తిని స్వస్థపరిచాడు. మరి పక్షవాతం అనే జబ్బు చాలా సీరియస్, ఇన్ని మందులు వాడిన తగ్గదు. నేటి దినాల్లో కూడా పక్షవాతానికి సరైన మందు లేదు. కరోనా కంటే ఇది చాలా డేంజర్. ఈ పక్షవాయువు గల వ్యక్తిని యేసు ప్రభు ఒక్క క్షణంలో స్వస్థపరిచాడు. లేచి పరిపెత్తుకుని నడమని చెప్పాడు అన్నమాట. శక్తిమంతుడు, ఆశ్చర్యకరుడు. కాబట్టి ఈ సమయంలో మంచం మీద పరి ఉన్నావా? పక్షవాతంతో బాధపడుతున్నావా?
క్యాన్సర్ తో బాధపడుతున్నావా, కిడ్నీ ఫెయిల్ అయిందా, హార్ట్ ప్రాబ్లమ్ తోన్నావా, గ్యాస్ ట్రబుల్ అనే సమస్య నీకుందా, లివర్ ఫెయిల్ అయిందా? ఈ మధ్య చిన్న కుర్రాడు బందర్ లివర్ ఫెయిల్ అయి చనిపోయాడు. చిన్న వయసు, ఎంత బాధాకరం. మరి కరోనా వ్యాధి వ్యాక్సిన్ దొరక సంవత్సరాల పాటు కొన్ని లక్షల మంది చనిపోవటం మనం చూస్తున్నాం. నిజమే, వ్యాధి భయంకరమైంది, బాధాకరమైంది. రోగం ఉంటే మనం సంతోషంగా ఉండలేం. సంతోషగల మనసు ఆరోగ్య కారణమని సామెతలో ఉంది. కానీ పక్షవాయు గల వ్యక్తి అనేక సంవత్సరాలు బాధపడుతుంటే యేసు ప్రభు దగ్గర విడుదల, క్షణంలో విడుదల పొందాడు. లేచి పరిపెత్తుకుని పరిగెత్తాడు అంతే. కాబట్టి సమయంలో ఎన్నో వేల లక్షలు ఖర్చు పెడుతున్నావు, గొడ్డాలు కొన్నావా, ఎన్నో వేల లక్షలు ఖర్చు పెడుతున్నావు, నీకు కుదరని వ్యాధి నిన్ను బాధిస్తుందా? కుదరని వ్యాధి అది ఏదైనా సరే, యేసు ప్రభు అద్భుతంగా బాగు చేయగలడు. నిర్గమకాండ 15:26లో నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. యోబు గ్రంథం 5:17, గాయం చేయవాడు ఆయనే, గాయం కట్టువాడు ఆయనే. దేవుడు గాయం చేస్తాడు, గాయం కడతాడనే విషయం గుర్తుపెట్టుకో. నిరాశపడదు, దీనికి దెబ్బ తగ్గదు అని హాస్పిటల్ తిరిగాను. మరొక ఆవిడకి బ్లడ్ క్యాన్సర్ వచ్చినప్పుడు హాస్పిటల్లో ఎవరు సాక్ష్యం చెప్పారు యేసు ప్రభు గురించి. ఆ బ్లడ్ క్యాన్సర్ తగ్గే అవకాశం కనపడలేదు, డాక్టర్లు నయం చేయట్లేదు. నెల తరబడిగా డబ్బులు గుంజేస్తున్నారు కానీ స్వస్థ లేదు. ఆవిడ చెప్పిన వెంటనే ఆవిడ ప్రార్థన చేసుకున్నప్పుడు కొన్ని రోజుల్లో ఆ బ్లడ్ క్యాన్సర్ తగ్గిపోయి ఆవిడ సంతోషం ఇంటికి వెళ్ళింది. అలా ఒక సహోదరు పీవీ రావు గారు అని గుండెలో రంధ్రం పడింది, హాస్పిటల్లో ఉన్నారు, తగ్గే అవకాశం లేదు. ఆయన దూరదర్శన్లో పనిచేస్తున్న ఇంజనీరు అయితే దేవుడు వాక్యం విని నమ్ముకున్నప్పుడు దేవుడు గుండె రంధ్రాన్ని ఆయన బాగు చేసి స్వస్థపరిచాడు. ఇప్పుడు అద్భుతంగా 75 వయసులో ప్రభువు నమ్ముకుని ప్రభువుకు సాక్షిగా జీవిస్తున్నాడు. కాబట్టి యేసు నీ విశ్వాసం చూస్తున్నాడు,